ఓం శ్రీ గురుభ్యో నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి కర్ర ప్రహరీ ఏర్పాటు చేసుకోవచ్చా అదేవిధంగా అద్దెకు ఉండేటువంటి వారు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఫలితం ఉంటుందా అదేవిధంగా ఎవరైనా సరే ఒక వాస్తు సిద్ధాంతిని పిలిపించుకున్నప్పుడు ఆయన చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటించకపోవడం వల్ల ఫలితం ఉంటుందా లేదంటే పాటించడం ఫలితం ఉంటుందా అనేటువంటి విషయాలకు సంబంధించి ఈరోజు మీకున్నటువంటి ఇటువంటి చిన్న చిన్న సందేహాలకు సంబంధించి మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే మొదటగా చాలామంది నన్ను వచ్చేసి సార్ ప్రహరీ కట్టుకోలేనటువంటి పరిస్థితి అండి మరి అప్పుడు ఏ విధంగా చేసుకోవాలి సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటూ ఉంటారు మీకు ప్రహరీ కట్టుకోవటం ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ టెంపరీగా కట్టుకోవాలనుకున్నప్పటికీ లేదు అని అంటే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసుకోవాలి ప్రహరీ అన్నప్పటికీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన విధంగా కట్టె పుల్లలతో ప్రహరీని ఏర్పాటు చేసుకోవచ్చు దీనివల్ల మనకి ప్రహరీకి సంబంధించినటువంటి ఎటువంటి ఫలితం ఉంటుందో అటువంటి ఫలితం ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రహరీకి సంబంధించినటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించే ఇక్కడ మనం ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం ద్వారా అటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది కొంతమంది వచ్చేసి ఐరన్ పోల్స్ ఏర్పాటు చేసేసుకొని క్లాత్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంటారు అది కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే రీసెంట్గా నన్ను కొంతమంది సర్ ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చా లేదా కట్టుపళ్ళలతో కొంతమందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి పూరు గుడిసెలకు సంబంధించి కావచ్చు లేదంటే ఇతర కొంతమంది టెంపరీగా ఉండేటువంటి హౌసెస్కి సంబంధించి కావచ్చు ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అవి ఉండొచ్చా లేదా అని చెప్పేసి అడగడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవచ్చు దానికి ఏమి ప్రాబ్లం లేదు దానివల్ల మనకి ఎంతో కొంత మేలు చేకూరే విధంగా ఉంటుంది తప్పితే ఎటువంటి నష్టం చేయకూరదు తర్వాత అద్దెకుండేటువంటి వారు చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా మనం ఒక అద్దెకుండేటువంటి గృహానికి సంబంధించినటువంటి చిన్న చిన్న మార్పులు చెప్పడం జరిగింది ఈ గృహంలో వీరు వచ్చేసి సుమారుగా ఒక మూడు సంవత్సరాలుగా ఇందులో ఉండడం జరుగుతుంది అయితే మీరు అబ్జర్వ్ చేస్తే నైరుతి వైపుగా ఒక బాత్రూమ్ ఎక్స్టెన్షన్ ఉండడం జరిగింది తర్వాత తూర్పు మధ్య భాగంలో ఒక ద్వారం ఉండడం జరిగింది తర్వాత ఇక్కడ అంతా బిజినెస్ ఏరియా ఇదంతా ఉండడం జరిగింది వాయువ్యముల హాలు నైరుతుల కిచెను ఈ విధంగా తీసుకున్నారు ఇక్కడ తూర్పు ఈశాన్యంలో తూర్పు మధ్య భాగంలో ద్వారాలు ఇవన్నీ కూడా ఉండడం జరిగింది ఈ గృహం వచ్చేసి సుమారు ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది డిగ్రీల హిల్టెడ్ ఉన్నటువంటి హౌస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వచ్చినటువంటి ద్వారం ఏదైతే ఉందో తూర్పు మధ్య భాగంలో వచ్చినటువంటి ద్వారము తూర్పు ఆగ్నేయంలో రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ తూర్పు ఈశాన్యంలో వచ్చినటువంటి ద్వారం తూర్పు ఈశాన్యంలోనే వచ్చింది ఇది వచ్చేసి పర్జన్య పదదేవత ప్లేస్లో రావడం జరిగింది వాయువ్యంలో వచ్చినటువంటి హాలు ఉత్తరము ఉత్తర వాయు ఉత్తర ఈశాన్యంలో రావడం జరిగింది కిచెన్ వచ్చేసి నైరుతిలోనే రావడం జరిగింది కరెక్ట్గా ప్లాట్ఫామ్ వచ్చేసి దక్షిణ నైరుతిలో రావడం జరిగింది తర్వాత నైరుతి వైపు వచ్చినటువంటి బాత్రూమ్ ఏదైతే ఉంటుందో ఇది ఇక్కడ మనకి నైరుతిలోనే రావడం జరిగింది అయితే సుమారుగా మూడు సంవత్సరాల నుంచి ఇందులో ఉంటున్నటువంటి వీరికి చాలా ప్రాబ్లమ్స్ ఉండడం జరిగింది మొదటిగా వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే కుటుంబానికి సంబంధించి ఫ్యామిలీ రిలేషన్షిప్స్కి సంబంధించి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము ఇంట్లోకి వచ్చిన తర్వాత అప్పులు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఇది ఒక పోర్షను రెండు మూడు హౌసెస్ ఉన్నాయి వరుసగా ఉండడం జరిగింది దాంట్లో ఇది ఒక పోర్షన్ బయట కూడా వీరికి లక్కీలి బాత్రూమ్స్ ఉండడం జరిగింది ఇంటి బయట వీరికి మనం చెప్పినటువంటి కరెక్షన్స్ ఏంటి అని అంటే ఇక్కడ వచ్చినటువంటి వంట ఏదైతే ఉందో దక్షిణ నైరుతిలో వచ్చినటువంటి వంటని తీసుకొని ఇక్కడ మనకి ఆగ్నేయం వైపుగా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి బాత్రూమ్ డోర్ని కంప్లీట్గా క్లోజ్ చేసి ఈ బాత్రూమ్ వాడకుండా బయట ఓపెన్ ప్లేస్లో ఉన్నటువంటి బాత్రూమ్స్ వాడుకోమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి తూర్పు ఆగ్నేయ ద్వారం ఏదైతే ఉందో ఈ తూర్పు ఆగ్నేయ ద్వారాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేయమని చెప్పడం జరిగింది తాళం వేసేసి పక్కన పెట్టేసేయమని చెప్పడం జరిగింది తర్వాత ఇక్కడ అన్వాంటెడ్ స్టోర్ కొంత ఉండడం జరిగింది తూర్పు తూర్పు ఈశాన్యంలో ఇక్కడ ఈ స్టోర్ని తీసివేయమని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత ఈ బిజినెస్ ఏరియా ఏదైతే ఉందో ఈ బిజినెస్ ఏరియాని ఈ విధంగా ఇటువైపుకి మార్చమని చెప్పేసి మనం చెప్పడం జరిగింది సరే ఉన్న దాంట్లో పర్జన్య ద్వారం అయినప్పటికీ ఇక్కడ ఈ ద్వారాన్ని యూస్ చేసుకుంటూ ఇదంతా బిజినెస్ ఏరియా లాగా యూజ్ చేసుకోమని చెప్పేసి మనం సజెషన్ ఇవ్వడం జరిగింది ఉన్న దాంట్లో ఎంతవరకు పాజిబిలిటీ ఉందో అంతవరకు చిన్న చిన్న కరెక్షన్స్తో సింపుల్గా చేంజెస్ చేసేసి కొన్ని రోజులు చూడమని చెప్పేసి మనం చెప్పడం జరిగింది అవకాశం ఉంటే ఇంకొక మంచి హౌస్ అద్దెకి ఏదైనా దొరికితే తీసుకొని అందులోకి వెళ్ళమని కూడా మనం చెప్పడం జరిగింది వారు వచ్చేసి ఈ చేర్పులు మార్పులు మనం చెప్పినటువంటి చేర్పు మార్పులు అన్నీ కూడాను చేసేసుకున్నారు సాయంత్రం కల్లా నాకు ఫోన్ చేశారు యాక్చువల్గా వీరికి సంబంధించి ఒక బైక్ కూడా దొంగతనం జరిగింది రీసెంట్గా అయితే ఈ చేంజెస్ అన్నీ చేసిన తర్వాత సాయంత్రం కల్లా వారికి వచ్చేసి వాళ్ళు పోగొట్టుకున్న బైక్ ఏదైతే ఉందో అది దొరికిందని చెప్పేసి ఫోన్ చేయడం జరిగింది నాకు కాబట్టి చిన్న చిన్న చేర్పులు మార్పులైనప్పటికీ కొన్ని సందర్భాల్లో మనకి మంచి ఫలితం ఇన్స్టాంట్గా కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది వీరికి యాక్చువల్గా నేను ఒక వన్ మంత్ టైం చూడండి మీకు మీకు ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కావచ్చు మీకు ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల కావచ్చు ఇతర ఏదైనా విషయాల వల్ల కావచ్చు కోల్పోయినటువంటి బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్కి సంబంధించి కావచ్చు వీరికి ఉన్నటువంటి అన్ని సమస్యలకు సంబంధించి ఏదో ఒక పరిష్కారము ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది కొంతకాలం చూడండి ఇప్పటికిప్పుడు అర్జెంట్గా ఇల్లు మారాలన్న దొరకదు కాబట్టి ఈ చిన్న చిన్న చేర్పులు మార్పులు చేసుకోమని చెప్పేసి మనం సజెస్ట్ చేయడం జరిగింది వారికి వెంటనే చేర్పులు మార్పులు చేసినటువంటి వెంటనే అదే రోజు సాయంత్రం కల్లా వారు పోగొట్టుకున్నటువంటి బైక్ ఏదైతే ఉందో అది దొరికిందని చెప్పేసి నాకు మంచి విషయాన్ని నాకు ఫోన్ చేసి నాతో పంచుకోవడం జరిగింది కాబట్టి అద్దకు వారు చిన్న చిన్న చేర్పులు మార్పులు చేసుకోవడం ద్వారా ఫలితాలు ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి ఒకవేళ ఫలితం వచ్చినా రాకపోయినప్పటికీ సిద్ధాంత్ గారిని పిలిపించుకున్నప్పుడు ఆయన చెప్పినటువంటి సలహాలు పాటించండి అక్కడ మీకేమీ ఖర్చు ఏమైపోదు లేదంటే ఏవైనా పాలగొట్టి కొత్తగా మళ్ళీ కట్టమని అని చెప్పము దాదాపుగా ఉన్నటువంటి వస్తువులు కావచ్చు అమరికలు కావచ్చు నడకలు కావచ్చు వాటన్నిటిని చూసి ఎంతో కొంత మనకి మంచి జరిగేటువంటి విధంగా చెప్పడం అనేది మాత్రమే జరుగుతుంది తప్పితే మీకు ఖర్చు అయిపోయేలాగనో లేదంటే ఆ ఇంటి ఓనర్తో గొడవ అయ్యేలాగానో లేదంటే ఇంకోలాగానో మీకు అక్కడ చేర్పులు మార్పులు అయితే చెప్పడం జరగదు తర్వాత వచ్చేసి కొంతమంది వాస్తు చూపించుకోవడం కోసం పిలిపించుకుంటారు పిలిపించుకున్న తర్వాత చెప్పినటువంటి సలహాలు సూచనలు ఏవి పాటించరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ఈ ఉత్తరంలో ఇదంతా అరుగు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదంతా డ్రాయింగ్లో కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ అపాయింట్మెంట్కి సంబంధించి నేనేమి అనుకొని వెళ్ళడం జరగలేదు నేను ఒక అపాయింట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు అదే బజార్లో వీరు కూడా ఉన్న ఉండడం జరిగింది నేను వెళ్ళినటువంటి అపాయింట్మెంట్కి సంబంధించి చూసి నన్ను వారింటికి ఆహ్వానించడం జరిగింది సార్ ఒకసారి మాకు కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఒకసారి చూడండి అని చెప్పేసి చెప్పడం జరిగింది వీరికి ఉన్నటువంటి సమస్య ఏంటి అని అంటే వీరి కోడలు ఇంటికి రావటం లేదు ఇల్లు మొత్తం చూసిన తర్వాత ఇక్కడ ఉత్తరంలో పెద్ద అరుగు కొద్దిగా వాయువ్యం పెంపు ఉండడం జరిగింది సుమారుగా ఒక తొమ్మిది పదంగుళాలకు సంబంధించో లేదంటే ఒక అడుగుకు సంబంధించో ఉండడం జరిగింది దానికి సంబంధించి మొత్తం భారీగా అరుగు ఏర్పాటు చేసేసారు ఆగ్నేయంలో ఒక బాత్రూమ్ ఉండడం జరిగింది తర్వాత మధ్య భాగంలో బెడ్రూము నైరుతిలో కిచెన్ తీసుకోవడం జరిగింది తర్వాత ఇక్కడ వచ్చేసరికి నైరుతి పడమర నైరుతి కట్ అయిపోయింది యాక్చువల్గా ఇది పొడవ కొద్దిగా ఎక్కువగా ఉండి వెడల్పు తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ వచ్చినటువంటి ఈ భాగం ఏదైతే ఉంటుందో పడమర నైరుతిలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఇక్కడ వచ్చినటువంటి బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను పడమర పడమర నైరుతిలో రావడానికి అవకాశం ఉంటుంది నేను ఎటువంటి డైమెన్షన్స్ ఇవేమి తీసుకోకుండా మామూలుగా ఆయన ఏదో పిలిచారు కాబట్టి సందర్భం సింపుల్గా చూసేసి ఆయన అడిగారు కాబట్టి చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పడం జరిగింది ఈ ఉత్తరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ అరుగు మొత్తాన్ని తీసేసేసి గోడ పెట్టేసుకోమని చెప్పడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నేను చెప్పినటువంటి రెమెడీకి సంబంధించి ఈ బాత్రూమ్స్కి సంబంధించి ఏదైతే ప్రహరీ ఉందో ఈ ప్రహరీని సపరేట్ చేస్తూ ఉత్తరం గోడని అరుగును తీసేసి గోడ ఏర్పాటు చేసుకొని ఆగ్నేయంలో ఉన్నటువంటి బాత్రూమ్ తీసేయమని చెప్పేసి మనం చెప్పడం జరిగింది మళ్ళీ ఒక నాలుగు నెలల తర్వాత అదే బజార్లో నేను చేసినటువంటి అపాయింట్మెంట్కి మళ్ళీ వెళ్ళినప్పుడు నేను మళ్ళీ నన్ను పిలిపించడం జరిగింది సార్ ఒకసారి మళ్ళీ వచ్చి మా ఇల్లు చూడండి అని నేను అనుకున్నాను మనం చెప్పినటువంటి చేర్పులు మార్పులు ఏమైనా చేశారేమో దానికోసం కరెక్టో కాదో చూడమని చెప్పేసి పిలిచారని చెప్పేసి నేను అనుకున్నాను తీరా వెళ్ళి చూస్తే ఎటువంటి చేర్పులు మార్పులు చేయలేదు మీరు ఎవరైనా సరే ఒక సిద్ధాంతగాని పిలిపించుకున్నప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాలు కొద్దిగా కొన్ని సందర్భాల్లో చిన్నగా ఉంటాయి చిన్న చిన్న సమస్యలకు సంబంధించి చిన్న చిన్నగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో సమస్యలు పెద్ద అయినా చిన్న అయినా చేయాల్సినటువంటి పరిష్కారాలు కొద్దిగా పెద్దగా ఉంటాయి ఇన్స్టాంట్గా చేయవలసినటువంటి కొన్ని పరిష్కారాలు ఉంటాయి అవన్నిటిని మేము ఆలోచించుకొని చెప్పినప్పుడు వాటిని అమలు పరచడానికి మీరు ప్రయత్నించాలి మేము చెప్పినటువంటి ఎటువంటి సలహాలు కానీ సూచనలు కానీ పాటించకుండా రిజల్ట్ రావాలంటే మాత్రం రాదు కొన్ని సందర్భాల్లో మేము చెప్పి ఆ చేర్పులు మార్పులు చేయించిన తర్వాత కూడాను చాలా టైం పడుతుంది ఒక్కొక్కరికి వెంటనే రిజల్ట్ రాదు అట్లాంటిది ఎటువంటి చేర్పులు మార్పులు చేసుకోకుండా కేవలం సిద్ధాంతి ఇంటికి వచ్చి వెళ్ళిపోతే రిజల్ట్ వచ్చేస్తుందని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటుంటారు కాబట్టి ఇటువంటి అపోహలు పెట్టుకోకండి మరికొంతమంది ఎలా అంటే వారికి ఉన్నటువంటి అన్ని సమస్యలు అవన్నీ మంచివే ఇంట్లో ఉన్నటువంటి అన్ని దోషాలు మంచివే అని అనిపించుకోవడం కోసం కూడాను పదే పదే పిలిపించుకుంటూ ఉంటారు చేర్పులు మార్పులు చేసుకోరు చేర్పులు మార్పులు చేసుకోకుండా దీనికి ఇంకేమైనా రెమెడీ ఉందా దీనికి ఏమైనా ఇంకేమైనా పరిష్కారం ఉందా ఇది మంచిదే కదా దీనివల్ల అంత సమస్య ఉందా అంత సమస్య లేకపోతే దీన్ని మార్చడం ఎందుకు ఇవన్నీ అడిగే బదులు అసలు మీరు సిద్ధాంతిని పిలవకుండా ఉండడం మంచిది అయితే సిద్ధాంతిని పిలిపించుకున్నప్పుడు ఆయన చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటించండి లేదు అనంటే సిద్ధాంతి గారిని పిలవకండి ఈ లేదు అనంటే మాకున్నటువంటి విలువ ఏదైతే ఉంటుందో మేము చెప్పినటువంటి మాటకి విలువ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది కాబట్టి అటువంటి విషయాలు మాత్రం అటువంటి పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి తద్వారా మీకు మాకు ఇద్దరికీ బాగుంటుంది లేదు అనంటే విద్యకు తర్వాత మీకు ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి పొంతన లేకుండా అయిపోతుంది కాబట్టి ఎవరైనా సరే సిద్ధాంత్ గారిని పిలిపించుకున్నప్పుడు ఆయన చెప్పినటువంటి చిన్న చిన్న పరిష్కారాలు కావచ్చు కొన్ని సందర్భాల్లో పెద్ద పరిష్కారాలే ఉంటాయి కొద్దిగా ఖర్చుతో కూడుకున్నటువంటి పరిష్కారాలే ఉంటాయి ఫిజికల్గా గోడలు కావచ్చు రూములు కావచ్చు మార్చుకోవాల్సి ఉంటుంది అటువంటివి చేసుకోవాలి చేసుకోవడానికే ప్రయత్నించండి సిద్ధాంత్ గారిని పిలిపించుకున్నప్పుడు చేసుకోవాలనే చెప్పే కదా మీరు పిలిపించుకుంటారు మీకు మంచి జరగాలని చెప్పేసి కదా మీరు పిలిపించుకుంటారు కాబట్టి ఏవైతే సిద్ధాంత్ గారు సలహాలు సూచనలు ఇస్తారో అవి పాటించడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి ఒకవేళ మీరు ఆ సలహాలు సూచనలు పాటించకపోతే ఆయన్ని మళ్ళీ పిలవకండి ఎట్టి పరిస్థితుల్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్